హాయ్, ఆర్సీబీ అయితే మరో ఓటమిని చూసిందండి. వాళ్ళు ఎంత పోరాడినప్పటికీ గెలిపేది వాళ్ళకి దగ్గరకు రావట్లేదు. ఎందుకంటే 184 పరుగుల టార్గెట్ని అయితే ఆర్ఆర్కి ఇచ్చారు, కానీ రాజస్థాన్ రాయల్స్ అయితే చాలా సునాయాసంగా అయితే మ్యాచ్ని క్లోజ్ చేసింది అనుకోవచ్చు. అందులో ముఖ్యంగా జాస్ బట్లర్ వచ్చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. లాస్ట్ బాల్కి ఒక సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాని తర్వాత అయితే మ్యాచ్ అయితే ముగించారు. వాళ్ళు దాదాపుగా టాప్లో ఉన్నారు. 4 మ్యాచ్లకు 4 అయితే గెలవడం చూసాం. వాళ్ళైతే జాస్ బట్లర్ యాక్చువల్గా ఫామ్లో లేడు, ఎస్ఎస్ జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఎస్ఎస్ జైస్వాల్ అవుట్ అవుతూ ఉన్నాడు. ఫస్ట్ 2 బాల్కి డక్అవుట్ లేదు, ఈ మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యాడు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కింగ్ కోహ్లీ అయితే 113 పరుగులు చేశాడు. మళ్ళీ ఒక సెంచరీ అయితే నమోదైంది. హైయెస్ట్ సెంచరీస్, 8 సెంచరీలు అయితే ఐపీఎల్ అతనికే ఉన్నాయి. అంత స్కోర్ చేసినప్పటికీ, అతను 100 సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్ ఎందుకు గెలవలేకపోయారంటే కారణం ఒకటే నాకు అనిపిస్తుంది. కోహ్లీ స్ట్రైక్ రేట్ చూస్తే మీరు 156 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఎందుకంటే 12 ఓవర్లు ఆడాడు. 72 బాల్ ఆడి అంటే ఆల్మోస్ట్ 12 ఓవర్లు కాబట్టి 12 ఓవర్లు ఆడి కూడా అతను కొట్టింది 113 పరుగులు. నా తెలిసి 170 అంటే ఆల్మోస్ట్ 150 కొట్టాల్సింది మరి ఆ సిచ్యువేషన్లో. కానీ ఆయన 113 పరుగుల దగ్గర ఆగిపోయాడు. 4 12 ఫోర్లతోటి 4 సిక్స్లతోటి అయితే స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది. నాకైతే పర్లేదు అనిపించింది స్ట్రైక్ రేట్. కానీ మ్యాచ్లు గెలవాలంటే ఇంకొంచెం బెటర్గా ఆడి ఉండాల్సింది, కొంచెం ఛాన్సెస్ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సింది అనిపించింది నాకైతే కోహ్లీ. అలానే ఫ్యాబ్ డూప్లెక్స్ కూడా చాలా ఫామ్లో లేడు. ఈ మ్యాచ్లో కూడా 44 పరుగులు చేశాడు. అది కూడా అతని స్ట్రైక్ రేట్ చూస్తే 133 ఉంది. 133 అంటే అది పెద్ద చాలా తక్కువ అనమాట ఈ T20లో. ఇప్పుడున్న ఈ ఐపీఎల్, 2024 ఐపీఎల్ అయితే అందరూ కూడా చాలా హెవీ స్ట్రైకర్తో ఆడుతూ ఉన్నారు. కానీ ఫ్యాబ్ డూప్లెక్స్ మెయిన్, నాకు మలిసి స్ట్రైక్ రేటే కారణం అనుకుంటాను వీళ్ళు ఓడిపోవడానికి. ఏదైతే వాళ్ళకి మంచి 125 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది వికెట్ పడకుండా, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత బాగా ఆడి ఉండాల్సిందంటే మీరు అర్థం చేసుకోవాలి, మంచిగా ఆడి ఉండాల్సింది. కానీ వాళ్ళు ఆ తర్వాత ఇంకా ఎవరు ఆడలేదండి. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరే మొత్తం ఆల్మోస్ట్ 2 ఓవర్లు వాళ్ళు ఆడేశారు. లాస్ట్లో 2-3 ఓవర్లు మిగతా వాళ్ళు మిచ్చే తప్ప మెయిన్ స్ట్రైక్ రేటు నదిలిసి 200 దాటించాల్సింది, కానీ దాటలేదు. 200 దాటుంటే కొంచెం టఫ్ అయి ఉండేది అక్కడ ఆర్ఆర్కి కూడా. కానీ వాళ్ళైతే ఈజీగా అయితే చేజ్ చేశారు. ముఖ్యంగా దీనిలో చేజింగ్లో వచ్చేసి 148 పరుగుల పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో శాంసంగ్, సంజు శాంసంగ్కి అలానే బట్లర్కి మధ్యలో ఉందో 100 పూర్తి చేసుకున్నాడు. అలానే సంజు శాంసన్ మంచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ ఏదైతే పార్ట్నర్షిప్ వచ్చిందో 125 పరుగుల పార్ట్నర్షిప్, అలానే బట్లర్ సంజు శాంసన్ మధ్య 148 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. మ్యాచ్ని అయితే సునాయాసంగా ముగించేశారు వాళ్ళిద్దరు కలిసి. వాళ్ళ స్ట్రైక్ రేట్ చూస్తే 172 బట్లర్ది ఉంది, అలానే 164 సంజు శాంసన్ ఉంది. కాబట్టి ఈజీగా అయితే చేజింగ్ కంఫర్టబుల్గా చేయగలిగారు. ఇంకా ఒక ఓవర్ మిగిలిండగా అయితే దీనిలో నాకు తెలిసి అశ్విన్ బౌలింగ్ బాగా వేశాడు. పవర్ ప్లేలో అతను వేసిన ఒక ఓవరు ఆర్సీబీ మీరు చూస్తే ఆ పవర్ ప్లేలో కొట్టింది 53 పరుగులు అనుకుంటాను. 6 ఓవర్లకి 53 పరుగులు అంటే చాలా తక్కువ, మంచి సాలిడ్గా ఉండాలి. నేను అనుకోవటం కోహ్లీ కానీ లేకుంటే డూప్లెక్స్ ఎవరో ఒకరైతే డౌన్ ది ఆర్డర్కి వెళ్ళాలి. ఓపెనర్గా ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ని అయితే తీసుకొచ్చి ఆడించాల్సి ఉంటుంది. లేకుంటే గ్రీన్ని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు తెలిసి. గ్రీన్ని అప్ ది ఆర్డర్ పంపించి ట్రై చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది, చూడాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎస్ఆర్హెచ్ చూస్తే అభిషేక్ శర్మ మంచి ఎక్స్ప్లోజ్ చూస్తున్నాడు, అలానే ఎస్ఎస్ జైస్వాల్ చూస్తే ఆర్ఆర్కి ఇస్తున్నాడు, అలానే వార్నర్ కావచ్చు, వీళ్ళందరూ కొంచెం అగ్రెసివ్ బ్యాటర్స్, పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ అయితే చేసి మ్యాచ్ని అయితే వాళ్ళు మార్చేస్తున్నారు మ్యాచ్ గతిని అయితే. కానీ ఇక్కడ ఫ్యాబ్ డూప్లెక్స్ కానీ లేకుంటే కోహ్లీ కానీ ఇద్దరు కూడా కొంచెం స్లోగా అయితే ఆడడం చూస్తున్నాం. కానీ పవర్ ప్లేలో రన్స్ ఎక్కువ కావాలి. దాదాపు 60 పరుగులు పైన ఉంటేనే, పర్ ఓవర్గా 10 పైన ఉంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. అందరూ కూడా 70లు 80లు అయితే కొట్టడం చూస్తున్నాం మనమైతే పవర్ ప్లేలో. కానీ వీళ్ళైతే ఇంకా 50లు కాడ ఆగిపోతున్నారు. ఇది నాకు తెలిసి మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. స్ట్రైక్ రేట్ అయితే కరెక్ట్గా మెయిన్ చేసుకోవాలి. 156 పరుగులు అంటే బెటరే, కానీ ఇంకా అతను ఆడిన 12 ఓవర్లు ఆడానంటే కనీసం ఆయన 150 పరుగులు చేసి ఉండాల్సింది కోహ్లీ. అలానే డూప్లెక్స్ కూడా 33 బాల్లకి 44 పరుగులు అంటే సరిపోవు. కనీసం 30 బాల్లు అంటే కనీసం 50-60 పరుగులు పైన ఉండాల్సింది. కానీ వాళ్ళిద్దరైతే ఆ స్లోగా ఆడడం వల్ల అయితే మ్యాచ్ ఓడిపోయారని నేను అనుకుంటున్నాను. ఇంకా బౌలింగ్ అంటే బౌలింగ్ బాగానే వేశారు, కానీ సంజు శాంసన్, బట్లర్ వాళ్ళకి మంచి ఫామ్లోకి వచ్చాడు. అది వాళ్ళకి మంచి శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆడిన 4 మ్యాచ్లో పెద్ద ప్రశ్న రాలేదు, కానీ ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. అది కూడా 100తో అయితే ఫామ్లోకి వచ్చాడు. ఒకసారి బట్లర్ ఫామ్లోకి వచ్చాడంటే మ్యాచ్లు 1 సైడ్ చేస్తారు కాబట్టి నిన్న కూడా 1 సైడ్ తోటి మ్యాచ్ని అయితే గెలిపించాడు. ఇది ఓవరాల్గా. ఇంకా
వీళ్ళైతే ఇంకా మనకి ఆర్సీబీకి అయితే ఇంకా గండం వీడినట్లేదు. ఇంకా ఓటములు అయితే చూస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇంకా పడిపోతూనే ఉన్నారు. ఒకే ఒక మ్యాచ్ గెలిచారు 5 మ్యాచ్లకు గాను, వాళ్ళు హైయెస్ట్ ఆడారు 5 మ్యాచ్లు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సిరీస్ నుంచి దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 4 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి దూరం అవుతా వస్తున్నారు. ఇంకా ఆర్ఆర్ వచ్చేసి టాప్లో ఉండిపోయింది, ప్లస్లోనే ఉంది రన్ రేటు. కానీ కేకేఆర్ ఇంకా ప్లస్లో ఉంది, ఎందుకంటే మొన్న మంచి సాలిడ్గా గెలిచింది కాబట్టి అది ఇంకా మంచి 2+2లో ఉంది రన్ రేట్ పరంగా చూస్తే, నెట్ రన్ రేట్ పరంగా చూస్తే. ఇది ఓవరాల్గా ఇంకా పాయింట్ టేబుల్ అయితే మార్పులు అయితే పెద్దగా కనిపించలేదు, కానీ ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళే టాప్లో ఉన్నారు. కాబట్టి నేను కేకేఆర్ ఉంది, ఈరోజు ఆర్ఆర్ ఉంది. ప్రస్తుతానికైతే ఆర్ఆర్ 4 మ్యాచ్లు 4 గెలిచింది, మంచి సాలిడ్ పొజిషన్లో ఉంది. ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకా చాలా ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి. ఆటల్లో 4-5 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోతారు. మనకైతే ఒక కన్క్లూజన్ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది, ఆర్ఆర్ ఖచ్చితంగా ప్లే ఆఫ్లో ఉండేటట్టు కనిపిస్తుంది. ఇంకా ముంబై ఇండియన్స్ దారుణంగా ఉంది, ఈరోజు ముంబై ఇండియన్స్కి డీసీకి మ్యాచ్ ఉంది. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు గెలవాల్సి ఉంటుంది, డీసీ కూడా గెలవాలి, ఎందుకంటే వాళ్ళు ఉండాలంటే మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. వాళ్ళకు 4-1 గెలిచారు, అలానే ముంబై అయితే 0 ఉంది, 3 మ్యాచ్లకు 3 ఓడిపోయారు. చాలా దారుణమైన పరిస్థితి అయితే ముంబై ఉంది. చూద్దాం మరి, కెప్టెన్సీ మారాలనుకుంటున్నారు, ఆర్థిక పని తీసేసి రోహిత్ శర్మని పెట్టాలనుకుంటున్నారు. అది మరి ముంబై మేనేజ్మెంట్ ఏమైనా తీసుకుంటుందా నిర్ణయం లేదనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఎక్కువ అతని మీద నెగిటివ్ అయితే నడుస్తుంది.